రాజకీయాల్లో సామాన్యులను గుర్తించి పదవులిచ్చి గౌరవించిన రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు వైసీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు రూప్ కుమార్ యాదవ్. రాష్ట్రంలోనే రూరల్ నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గం అవుతుందని చెప్పారు. మార్కెటింగ్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో రూప్ కుమార్ సహా వైసీపీ నేతలు సన్నపురెడ్డి పెంచలరెడ్డి, పిండి సురేష్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. శ్రీధర్ రెడ్డికి, గిరి రెడ్డికి, అదే విధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి, రూప్ కుమార్ యాదవ్ గారికి సల్లంగా చూడాలని కోరుకుంటూ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారి రాజకీయాల్లో కనీసం 20 ఏళ్ల నుంచి సేవ చేస్తా ఉన్నాడు. మేము పార్టీలో చేరినప్పుడు కూడా మా గతాన్ని కూడా గుర్తు పెట్టుకొని ఈరోజు చేసినాయుడికి పదవి ఇవ్వటం అనేది మటుకు చాలా ఎమ్మెల్యే గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అదేవిధంగా చేసినాయుడు కూడా అటు రైతులకి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులకి ఇద్దరు కూడా తమ పాలనలో న్యాయం చేసే విధంగా వైఎస్ఆర్సిపి పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా రైతులకి పూర్తిగా అండగా ఉండి ఈ యొక్క పార్టీని బలోపేతం చేయాలని చెప్పి. ఒక సామాన్యుడు ఒక మంచి పదవిలో ఉంటే ప్రతి ఒక్క సామాన్య కుటుంబకి అందరు అండగా ఉంటాడు, అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని విషయాల్లో తోడుంటాడనే దానికి శ్రీధర్ రెడ్డి ఒక మోడల్. ఇంతవరకు ఏ రాజకీయ చరిత్రలో కూడా ఎవరు కూడా చేయలేని పనులు మన శాసనసభ్యులు చేస్తున్నారు, అది మనందరికి కూడా తెలుసు. ఒక సామాన్యుడు శాసనసభ్యుడిగా ఉండటమే దానికి ఒక నిదర్శనం. అదేవిధంగా ప్రతి కార్యకర్తకు కూడా అండగా ఉంటాడని, ప్రతి ఒక్క సామాన్య కుటుంబానికి అండగా ఉంటాడని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ గతంలో అనేక సందర్భాల్లో మంత్రి గారు చెప్పున్నారు, శ్రీధర్ అన్న ఏమి చేసినా అది ఒక కొత్త ఒరవడి, రాజకీయాల్లో అది కొద్ది మందికే సాధ్యం అవుతుంది. మాటలు అందరం చెప్తాం, అనేక మంది నాయకులు అనేక రకాలుగా చెప్తూ ఉంటాం. ఆచరణలోకి వచ్చేసరికి ఏదో ఒక నెపం చూపించి ఆయన లేదనో ఈయన ఒప్పుకోలేదనో రకరకాలుగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఒక శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఆ నియోజకవర్గంలో నాయకత్వం ఎలా ఉంటుంది, క్రింది స్థాయి నాయకులు ఎలా ఉంటారు, వార్డు స్థాయి, గ్రామ స్థాయి, డివిజన్ స్థాయి నాయకులు ఏ విధంగా ఉంటారు, ఏ విధంగా తయారవుతారన్న నిదర్శనం ఈరోజు రాష్ట్రంలోనే బహుశా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఒక ఆదర్శం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. బడుగు బలహీన దళిత మైనార్టీ వర్గాలు మహిళలు అందరం కూడా గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా శ్రీధర్ అన్న యొక్క ఆలోచనలు, ఆలోచన విధానం పుణికి పుచ్చుకోవాలన్నా ప్రతినిత్యం రోజు నేర్చుకున్నా కానీ శ్రీధర్ అన్న కాడ ఇంకా ఎంతో కొంత నేర్చుకోవాల్సిన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. నిత్యం ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మాట్లాడుతున్న పక్క రోజుకి మరొక కొత్త ఆలోచన వస్తూ ఉంటుంది. శ్రీధర్ అన్నకి నిత్య విద్యార్థిగా ఉంటూ నేర్చుకుంటా ఉంటేనే మాబోటి యువకులకి ఏది కూడా ఇంకా అందుపట్టని శ్రీధర్ అన్న అంతరంగం భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇప్పటికే ఒక కంచుకోటగా తయారై ఉంది. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని పార్టీలకి అభ్యర్థులు కూడా కరువయ్యే పరిస్థితి ఉంది.